నయనతార విఘ్నేష్ శివన్ల సెరోగసీ వ్యవహారానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్లే. ఈ జంట పెళ్లైన 4 నెలలకే కవలలకు జన్మనిచ్చారన్న వార్త పెద్ద చర్చకు దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా సెరోగసీ విధానాన్ని ఆశ్రయించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇందులో భాగంగా నయనతార సెరోగసీ వ్యవహారంపై విచారణ కమిటీ ప్రభుత్వం ఆదేశించింది. విచారణ పూర్తి చేసిన కమిటీ తమ నివేదికను సమర్పించింది. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నయనతార విఘ్నేష్ దంపతుల సెరోగసీ వ్యవహారం చట్టబద్ధంగానే జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో సెరోగసీ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఆసుపత్రి వైద్యులను, సిబ్బందిని విచారించినట్లు నివేదికలో వెల్లడించారు. సెరోగసీ ప్రక్రియలో చట్టబద్ధమైన నిబంధనలు ఫాలో అయ్యారని విచారణలో తేలింది. ఇక అద్దె గర్భం దాల్చిన సదరు మహిళకు వివాహమైందని కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది. 2016 మార్చి 11 నయనతార విఘ్నేష్ దంపతులకు వివాహమైనట్లు అంతకుముందే అఫిడవిట్లో తెలిపారు. సెరోగసీ ప్రక్రియ 2021 ఆగస్టులో మొదలైందని అధికారులు పేర్కొన్నారు. 2021 నవంబర్లో సెరోగసీ విధానంపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేల్చారు. దీంతో గత కొన్ని రోజులుగా నయనతార విఘ్నేష్ జంటపై వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఈ జంట చట్టబద్ధంగానే వివాహమైన 5 ఏళ్లకు సెరోగసీ విధానాన్ని అనుసరించినట్లు వెల్లడైంది. దీంతో నయనతార విఘ్నేష్లు అరెస్ట్ అవుతారంటూ వచ్చిన వార్తలకు చెక్ పడింది.